రండి వెళదాం. ఇలాంటి వాళ్ళ సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. చాలు చాలే వెళవమ్మా, ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాం. ఏ రవి, నువ్వు వెళ్ళి అక్కడ చూసుకో. క్షమించండి, అతని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈరోజు నా జాతకంలో అనుకోని అదృష్టం కలిసి వస్తుంది అని అంది. ఏ వైపు నుండి కలిసి వస్తుందో, ఎలా కలిసి వస్తుందో అలర్ట్ గా ఉండాలి. అవకాశం చీచారు పడివ్వకూడదు. లక్ష్మీదేవి కాలింగ్ బెల్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఎవరప్ప కాల్ చేసింది? ఏదో తెలియని నెంబరే, అయినా సరే మాట్లాడేస్తా. ఏ పుట్టలో ఏం బాగుందో. హలో, లాస్యా గారేనా మాట్లాడేది? లాస్యకి చేసినప్పుడు లాస్యా గారే కదా మాట్లాడేది. ఇంతకి మీరెవరు? మీ శ్రేయోభిలాషిని, మీ మంచి కోరేవాడిని. ఈ మాటలేవో నాకు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. మీ మంచి కోరేవాడిని అనే మాట ఇంతవరకు నాతో ఎవరూ అనలేదు. అనడమే కాదు, అది జరిగేలా చెయ్యడానికే మీకు నేను ఫోన్ చేశాను. ఇంతకు మీరెవరు చెప్పలేదు? నా పేరు బెనర్జీ. నా దగ్గర అల్టిమేట్ రియాలిటీ ప్రాజెక్ట్ ఉంది, అది మీరు ఎగ్జిక్యూట్ చేసి పెట్టాలి. మీరు ఎవరు అనుకుని ఎవరికి కాల్ చేసినట్టున్నారు? ఈ బెనర్జీ ఎప్పుడు అలాంటి పొరపాట్లు చెయ్యడు. తనకి కావలసిన మనిషిని వెతికి మరీ కాల్ చేస్తాడు లాస్యా గారు. నా పేరు లాస్యా, అంతవరకు కరెక్టే. మీరు మాట్లాడిన మిగతా సబ్జెక్టే నాకు సంబంధం లేనిది. చూడండి, మీ గురించి అన్ని తెలుసుకునే నేను మీకు కాల్ చేస్తున్నాను. మీరు ఊహించని ఆఫర్ ఇవ్వబోతున్నాను. ఇది మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. నిజంగా? లక్ష్మీదేవి మీ తలుపు కొట్టినంత నిజం. మా ఆఫీస్ అడ్రస్ పంపిస్తాను, వెంటనే వచ్చి కలవండి. మిగతా విషయాలు పర్సనల్ గా మాట్లాడుకుందాం. అంతా నా జాతకంలో రాసినట్టు జరుగుతుంది. ఈ విషయం అప్పుడు నందుకు చెప్పను, అదేంటో తేలాగా అప్పుడు చెప్తాను. అంటే ఇప్పుడు త్వరగా రెడీ అయ్యి బయటికి వెళ్ళిన నందు వచ్చేలోపు వెళ్ళిపోవాలి. ఒక కప్పు ప్రసాదం అడిగినందుకు అన్నేసి మాట్లాడతాడా? ఇది గుడి కాబట్టి ఆగిపోయాను, లేకపోతే వాడు చెంప పగలు కొట్టేదాన్ని. ముష్టివాడితో కూడా ఎవరైనా ఇంతకంటే మర్యాదగా మాట్లాడతారు. మీ మొహం చూసి, మీ పెద్దరకాన్ని చూసి అబద్ధం ఆడుతున్నారని వాడెలా అనగలిగాడు? వాడు అలా అరుస్తుంటే చేతిలో ప్రసాదానికి కూడా వాడి మొహాన్ని ఇసి రాకుండా ఎందుకు చూస్తూ నిలబడ్డారు? నువ్వు అడుగుతుంటే నాకు అదే అనిపిస్తుంది అనసూయ. ఎందుకు అలా చూస్తూ ఉండిపోయావు? ఎందుకు ఎదురు తిరిగి మాట్లాడలేదు? అసలు ఏమైంది నాకు అనసూయ? ఇంట్లో లాస్య మాటలు విని విని అవమానం పడి పడి ఆత్మాభిమానం చచ్చిపోయింది మనసూయ. పెద్ద గీత ముందు చిన్న గీతలా, లాస్య చేసిన అవమానాల ముందు వీడన్న మాటలు చాలా చిన్నవిగా అనిపించాయేమో. రోషం పౌరుషం లాంటివి అసలు లేకుండా పోయాయేమో. మన తులసి చంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంది మనల్ని. ఏ రోజు మన గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం రాలేదు. మనం బాధ పెట్టడమే గాని ఎప్పుడూ మనల్ని బాధ పెట్టేలా ప్రవర్తించలేదు. అలాంటిది ఈరోజు మనసైనప్పుడు ఒక కాఫీ తాగడానికి కూడా వీల్లేని పరిస్థితి. డికాషన్ తాగాల్సి వస్తుంది. మీకు షుగర్ డౌన్ అయింది, కొద్దిగా చక్కెర కావాలి అంటే రేఖతాళం ఇవ్వమంటే
తెల్లారక చూసుకుందామంటూ నా మొహానేతాలు పేసుకుంది. ఆ క్షణంలో అనిపించింది ఎందుకు బ్రతికున్నానా అని. తులసికి మాట ఇచ్చాం, మనం ఎవరికి ఎదురు తిరగడానికి వీల్లేదు, బాధని దిగమింగుకోవాలని. మీరు నా నోరు నొక్కేశారు కాబట్టి చచ్చిన పావులా పడున్నాం. మన కష్టాలు కనీసం తులసికైనా తెలియాలి కదండి. తెలుసుకుని ఏం చేస్తుంది అనసూయ? మన పక్కన కూర్చుని బాధపడడం తప్పితే తనేగా మనకు చెప్పింది నందుకి సపోర్ట్గా నిలబడమని. తనేం చెప్పినా మన మంచి కోసమే చెబుతుంది అనసూయ. భరిద్దాం, ఎప్పటికైనా మంచి జరగకపోతుందన్న ఆశతో భరిద్దాం అనసూయ. పొరపాటును కూడా ఈ విషయాలేవి తులసి చెవిన పడనీయకు. తను కారణం అనుకుని ఫీల్ అవుతుంది, కనీసం తననైనా సంతోషంగా ఉండని. మనవిక ఏమాత్రం తులసికి భారంగా మారకూడదు. ఈ గుడి కాకపోతే ఇంకో గుడి, కడుపు నింపుకోవడానికి కాస్త ప్రసాదం దొరకపోతుందా? ఇలా తయారైంది ఏంటండి మన పరిస్థితి? దానం చేయడమే గాని మనం ఏ రోజు ఎవరి దగ్గర చేయి చాచకుండా బతికాం. ఏ రోజు మీరెవరి ముందు తల వంచలేదు. ఈ రోజు మనం కోడలికి భారం అయ్యాం. మనం భూమికి భారం అయ్యే వరకు ఇలా పడుతూ లేస్తూ బతకాల్సింది. నా కన్నీళ్లు నువ్వు తుడవాలి, నీ కన్నీళ్లు నేను తుడుస్తాను. ఒకరికొకరు తోడుగా ఉన్నంత వరకు పర్వాలేదు. ఏదో ఒక పక్షి ఎగిరిపోయినప్పుడు మిగతా పక్షి పరిస్థితి తలుచుకుంటేనే దిగులుగా ఉంది అనసూయ. ప్రసాదం తినండి. గొంతు దిగడం లేదు అనసూయ. ఇప్పుడే ఒక గంటలో వస్తా నందు. ఎప్పుడొస్తావో చెప్తున్నావు బానే ఉంది, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పడం లేదేంటి? నేను తిరిగొచ్చేదాకా ఆరాట మాపుకోవచ్చు కదా. అంటే అడుగుతున్నా చెప్పవా? వెళ్ళేటప్పుడు అడగకూడదని తెలుసుగా. అడగకుండానే చెప్తావేమోని వెయిట్ చేశాను. అయినా మొగుడు పెళ్ళాలకి ఈ రూల్స్ ఏం వర్తించవు, ఎందుకంటే దాపరికాలు ఉండకూడదు కాబట్టి. ఈరోజు నా జాతకం బాగుండి నాకు పిలిపొచ్చింది, నిన్ను వెంట తీసుకువెళ్తే అదృష్టం రివర్స్ అవ్వచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు లాస్య? ఎందుకింత మొండిపట్టు పడుతున్నావా అని. ఇందులో మొండిపట్టేముంది? నా ఫ్రెండ్ రమ్మని పిలిచింది, వెళ్తున్నాను. చాలా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? ఇప్పుడు నేనేమన్నానని ఎందుకింత చిరాకు పడుతున్నావు? సంపాదన లేని మొగుడని చిన్న చూపా? ఎందుకలా ఊహించుకుంటున్నావు? ఆ మాట అన్నానా? నన్ను నిర్లక్ష్యం చేస్తుంటే అలా అనిపించింది. ఒకటి మాత్రం నిజం లాస్య, నువ్వు వెళ్లేది ఖచ్చితంగా నీ ఫ్రెండ్ దగ్గరికైతే కాదు. అంటే అబద్ధం చెప్తున్నాను అంటావా? నిజం మాత్రం చెప్పటం లేదు అంటాను. సరైతే నిజం చెప్పేస్తాను, విను. ఏంటో చెప్పు. నాకెవరో ఒక పెద్ద మనిషి ఫోన్ చేశాడు, కంపెనీ స్టార్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం గానీ డిస్కస్ చేద్దాం రా అని పిలిచాడు, అందుకే వెళ్తున్నాను. ఇది ఇంకా వెటకరంగా ఉంది లాస్య. నిజంగా అదే నిజమైతే ఆ న్యూస్ ముందు నాకే చెప్పేదానివి, నన్ను కూడా వెంట పెట్టుకు తీసుకెళ్లేదానివి. ఇలా ఒక్కదాని అస్సలు వెళ్లేదానివే కాదు. ఓకే, అర్థమైంది లాస్య. ఎక్కడికి వెళ్లేది ఇప్పుడు నాకు చెప్పకూడదు అనుకుంటున్నావు, నీ ఇష్టం, ఫోర్స్ చేయను. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు, వెళ్ళిరా. ఆల్ ది బెస్ట్. నిజం చెప్పినా నమ్మకపోతే నేను చేయనందు. అందుకే ఈ మగాళ్ళకి నిజాలు చెప్పకూడదు. ఎనివే, థ్యాంక్స్ నందు.
అత్తయ్య మావయ్య బాధపడుతున్నప్పుడు దగ్గరికెళ్ళి ఓదార్చకుండా దూరం నుండి వింటూ ఉండిపోయారు. ఎందుకలా? నేనే మీ ప్లేస్లో ఉండుంటే వాళ్ళని ఇటు నుండి ఇటే ఇంటికి తీసుకెళ్ళి ఉండేవాడిని. ఆ తర్వాత ఏముంది, నాతోనే ఉంచుకునేవాడిని, ఇక ఆ ఇంటితో సంబంధం లేకుండా చేసేవాడిని. దూరం చేయటం పెద్ద విషయం కాదు సామ్రాట్ గారు, ఎవరైనా చేస్తారు. కుటుంబాన్ని ఒక దగ్గర కలిసి ఉండేలా చేయాలని కదా నా ప్రయత్నం. ఆ ఇంట్లో వాళ్ళెంత స్ట్రగుల్ అవుతున్నారో విన్నారు కదా. అది వినడానికే కదా సాటుగా నిలబడ్డాను. వాళ్ళకి ఎదురుగా వెళ్తే నోరు విప్పరనేగా బాధని కన్నీళ్ళని భరిస్తూ దూరంగా వింటూ ఉండిపోయాను. అంటే ఏంటి తెలుసు గారు, వాళ్ళ కష్టానికి వాళ్ళని వదిలేద్దాం అనుకుంటున్నారా? ఆ పెద్దవాళ్ళ కన్నీళ్ళ కంటే మీరు నందగోపాల్కి ఇచ్చిన మాటే ఎక్కువ. తప్పుగా ఆలోచిస్తున్నారు తులసి గారు. మొదటిసారి మీరు సరైన నిర్ణయం తీసుకోవడంలో తడబడుతున్నారు. మీ అత్తయ్య మావయ్యలు ఎక్కువ దూరం వెళ్ళుండరు. పదండి, వెళ్ళి వాళ్ళని మనసు తీసుకెళ్దాం. రండి. నేను సమస్యని పెంచాలి అనుకోవటం లేదు, పరిష్కరించాలి అనుకుంటున్నాను. ఆ ఇంట్లో లాసి ఉన్నంతకాలం సమస్య రగులుతూనే ఉంటుంది. తెలుసు కూడా పెద్దవాళ్ళని పులినోటికి ఆహారంగా వదిలేస్తే ఎలా? అలా ఎలా వదిలేస్తా అనుకున్నారు సామ్రాట్ గారు? వాళ్ళు నా ప్రాణం గిలగిల్లాడుతూ ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఉంటానని అనుకున్నారు. ఆ రాక్షసి నన్ను అవమానించినా భరిస్తాను, కానీ నా అత్త మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటా అనుకున్నారు. నా అనుమానమల్లా ఒక్కటే, లాస్య చేసేవేవి నందగోపాల్ గారికి తెలుసుండకపోవచ్చు. తెలిస్తే ఆయనలా ఊరుకోరు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? లాస్య ఎంత తెలివిగా నాటకం ఆడుతుందో నేను అంతే తెలివిగా ఆ నాటకం బయటపడేలా చేస్తాను. నాకు తెలిసి ఆ ఇంట్లో లాస్యని కాదని నందు ఏం చేయలేడని అనిపిస్తుంది తులసి గారు. చెయ్యాలి, చేసి తీరాలి అలా అని ఆయన నాకు మాటిచ్చారు. ఇంత జరిగాక కూడా నందగోపాల్ మాట నమ్ముతున్నారా? ఆయనకి వాళ్ల నాన్న మీద ఉన్న ప్రేమని కళ్ళారా చూశాను. ఆ ప్రేమలో నిజాయితీ ఉంది. అమ్మా నాన్నల్ని ఆయన దూరం చేసుకోరు, నాకా నమ్మకం ఉంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అంత ఖచ్చితంగా మనకు తెలిస్తే జీవితాలు ఇంత క్లిష్టంగా మారవు తులసి గారు. అయినా సరే అంతరాత్మని నమ్ముకోవాలి, తప్పదు, వేరే మార్గమే లేదు. మీరు ఇలాంటి డెసిషన్ తీసుకున్నా మీకు నేను సపోర్ట్గా ఉంటాను. వెళ్ళమ్మా.